చంద్రబాబుకు సపోర్టు ఆ మాజీ ఐఏఎస్ ఉద్యోగం ఊడింది మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ ఇటీవల కాలంలో రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని మరింత వివాదాస్పదడయ్యారు మరీ ముఖ్యంగా చంద్రబాబు అరెస్టును ఖండించే విషయంలో తెలుగుదేశం కార్యకర్త కన్నా ఎల్లో మీడియా కన్నా మించిపోయారు ఆయన ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ చాలా మందికి ఆగ్రహం తెప్పించాయి సరైన ఆధారాలు లేకుండా ఆయన చంద్రబాబుపై సిఐడి కేసు నమోదు చేసిందని చంద్రబాబును బాధ్యులు చేస్తే రాజకీయ వ్యవస్థ కుప్పకూలుతుందని ఏ ఆధారాలతో ఆయన అరెస్ట్ చేశారంటూ పివి రమేష్ తన స్థాయికి మించి కామెంట్లు చేశారు ఒకవేళ ఆయన చెప్పిందే నిజమైతే చంద్రబాబు బదులుగా అధికారులను బాధ్యులను చేయాల్సి వస్తే అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న పివి రమేష్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది మరి ఆ మాత్రం స్పృహ లేకుండా ఆయన ఇంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది పివి రమేష్ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక మేఘ ఇంజనీరింగ్ సంస్థలో సలహాదారుగా చేరారు మేఘా యాజమాన్యం అన్ని పార్టీలకు సమాన దూరంలో ఉంటుంది ప్రతిపక్షాలతోనూ అధికార పక్షంతోనూ స్నేహపూర్వకంగా ఉంటుంది వాళ్ళ వ్యాపారాలు వాళ్ల వ్యవహారాల్లో తప్ప ఏనాడు రాజకీయ వ్యవహారాల్లో పార్టీల వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు అలాంటిది తమ సంస్థలో సలహాదారుగా ఉద్యోగం చేస్తూ ఉండి ఇంత వివాదాస్పద వ్యక్తిగా తయారైన పివి రమేష్ ను ఈ రోజు నుంచి తమ ఆఫీసుకు రావద్దని మేఘా యాజమాన్యం చెప్పినట్లుగా తెలుస్తోంది పివి రమేష్ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వీరాభిమాని సుజనా చౌదరి ఆర్థిక వ్యవహారాలన్నీ ఈయనే చూసేవారు అది తెలిసి జగన్ ఈయ వదిలించుకున్నారు ఆ తర్వాత పివి రమేష్ టీడీపీలో బాగా యాక్టివ్ అయిపోయారు తన సోదరుడికి టీడీపీ అమలాపురం టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు రమేష్ ఈ నేపథ్యంలో ఆయన టీడీపీ కార్యకర్తలాగా మాట్లాడడం ఆయన గురించి బాగా తెలిసిన వారికి ఆశ్చర్యం అనిపించలేదు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ కీలకంగా ఉన్న విషయం తెలిసిందే ఈ కేసుపై గతంలో ఆయన సిఐడికి లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇచ్చారు అయితే తన స్టేట్మెంట్ ఆధారంగా చంద్రబాబును అరెస్ట్ చేయడం సరికాదని ఇటీవల ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అక్కడితో ఆగకుండా అప్పుడు అధికారులుగా ఉన్న వారిని కూడా విచారించాలని అన్నారు ఇక్కడ రమేష్ లాజిక్ ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు తప్పు జరిగిందని పివి రమేష్ పరోక్షంగా ఒప్పుకుంటున్నా ఆ తప్పుకు చంద్రబాబు బాధ్యుడు కాదని అంటున్నారు ఆయన అయితే అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న పివి రమేష్ కూడా ఈ కుట్రలో భాగస్వామి అని ఒప్పుకోవాల్సిందే ఈ కేసులో పివి రమేష్ ను బూచిగా చూపి ఎల్లో మీడియా రాద్ధాంతం చేస్తోంది ఆయన కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు ఈ వ్యవహారంతో సలహాదారు పదవిలో ఉన్న ఆయన మేఘా సంస్థ పక్కన పెట్టింది లోకేష్ కన్నా అచ్చెన్నాయుడు కన్నా మించి చంద్రబాబు అరెస్టును పివి రమేష్ తప్పుపట్టడం ఆశ్చర్యంగా ఉంది దీనికి కారణం ఏమిటంటే చాలా కీలకమైన వ్యక్తులు చెబుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు బలంగా నిలబడడానికి పివి రమేష్ సిఐడికి జడ్జి ముందు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఒక కారణం అని తెలుస్తోంది మొదట సిఐడి అధికారులు ఈ కేసు విషయంలో పివి రమేష్ విచారించినప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు పాత్ర ఎంత కీలకమైనదో పోసగుచినట్లు చెప్పారట సిఐడి అధికారులు సిఆర్పిసి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ కింద ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు ఆ తర్వాత జడ్జి ముందు కూడా సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ రికార్డు చేశారు జడ్జి ముందు కూడా ఈ స్కామ్ లో చంద్రబాబు పాత్ర గురించి వివరంగా రమేష్ చెప్పినట్లుగా ఆడియో వీడియో ఆధారాలు ఉన్నాయని తెలుస్తోంది వాటిని సిఐడి వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసినట్లు పివి రమేష్ కి తెలియడంతో ఆయనకి ఊపిరాడని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి టీడీపీ ఆగ్రహానికి గురికాకుండా ఉండడానికి పివి రమేష్ ఇప్పుడు ఈ విధమైన స్టాండ్ తీసుకున్నారని కొంతమంది అధికారులు చెబుతున్నారు